ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వర్గచక్రాలు. వర్గచక్రాలు అంటే డివిజనల్ చార్ట్స్ అనమాట. అంటే వాటన్నిటిని విడగొట్టారు, అందుకే డివిజనల్ చార్ట్స్ అని చెప్తుంటారు. మామూలుగా ఒక రాశి చక్రాన్ని చూసి అరే మనం లగ్నాధిపతి ఇలా ఉన్నాడు, పంచమాధిపతి ఇలా ఉన్నాడు అని చెప్పి మనం ఏదో ఒక ప్రిడిక్షను, ఒక రిజల్టు చెప్పేస్తుంటాం. కానీ ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఒక్కోసారి ప్రాక్టికల్గా వర్క్ అవుతూ ఉంటాయి, వర్క్ అవ్వకపోతూ ఉంటాయి. దీనికోసం ఏం చేశారంటే సాంప్రదాయ జ్యోతిష్యంలో వీటిని ఇలా కాదు, ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళి మైక్రోస్కోప్ లెవెల్లో మనం చూస్తే కానీ మనకు అర్థం కాదు అని చెప్పేసి వాళ్ళు ఈ వర్గచక్రాలు తయారు చేసుకున్నారు. వర్గచక్రాలను ఒక 16 రకాలుగా తయారు చేశారు పరాశర మహర్షి. దాన్ని షోడశ వర్గులు అంటే 16 రకాల వర్గ చార్ట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటిది అనేది నేను డ్రా చేస్తా. ఓ వ్యక్తి ఉన్నాడు, ఓ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం బాగుంటుందా లేదా అని చెప్పడానికి మనం లగ్న చార్ట్లో దశమాధిపతిని బట్టి, టెన్త్ లార్డ్ని బట్టి చెప్పేస్తాం. కానీ ఓ ఒక పీరియడ్ జరుగుతుంది, ఆ పీరియడ్లో ఆ దశనాథుడు బాగున్నాడా లేదా చెప్పడానికి మళ్ళీ ఈ చార్ట్ని అంటే ఎక్స్ట్రాగా మనం ప్రిపేర్ చేసుకున్న చార్ట్ని కూడా వెరిఫికేషన్ చేసి కంపేర్ చేస్తూ ఉంటారు. మన అందరికీ తెలిసింది ఏంటిది, వర్గ చార్ట్లో గుర్తొచ్చేది నవాంశ చక్రం అనగానే ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటుంది. సో నవాంశే కాకుండా ఆ మిగిలిన 16 షోడశ వర్గులు ఏంటిది అనేది చెప్తాను. దానిలో నవాంశకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారో చెప్తాను. నవాంశతో పాటు ఇంకొక చిన్న చార్ట్ని నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. అది ఆల్రెడీ ఉన్నదే, అంటే చాలామందికి, తక్కువ మందికే దాని గురించి ఐడియా ఉన్నది. నేను ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఏమేమి చెప్తాయి అనేది డ్రా చేసి చెప్పేస్తాను. ఓకే, ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు మనకేం అర్థమవుతుంది అంటే ఈ వర్గ చక్రాల గురించి డీటెయిల్డ్గా ఎలా మనం అర్థం చేసుకోవాలని అర్థమవుతుంది. ఓకే, అయితే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి దీన్ని అనలైజ్ చేయడంలో. మనకి డ్రాబ్యాక్స్ ఏంటంటే బర్త్ టైం కనుక సరిగా లేకపోతే మనం ఈ వర్గ చక్రాలని క్యాలిక్యులేట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. పాయింట్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్కి మీరు ఇబ్బంది పడేది ఏమీ లేదు. సాఫ్ట్వేర్లు, ఆర్వీఏ సాఫ్ట్వేర్లు కానీ ఎంటర్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ వర్గ చక్రాలన్నీ వచ్చేస్తాయి. ఓకే, సరే, అసలు ఆ వర్గ చక్రాల గురించి డీటెయిల్గా వెళ్ళిన తర్వాత ఆ డ్రాబ్యాక్స్ గురించి మళ్ళీ ఇంకో 2-3 పాయింట్లు చెప్తాను. ఓకే, ఓకే, అసలు ఆ వర్గ చక్రాలు ఏంటి ఏంటి అని జస్ట్ ఊరికే నెంబర్లు వేసాను, మాట్లాడదాం. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఏంటంటే ఈ ప్రొసీజర్ అనేది చాలా లెంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ చార్ట్లో ఏముంది అనేది చూడాలి, ఈ చార్ట్లో ఏముందనేది చూడాలి, ఈ రెండింటి మధ్య కంపారిజన్ స్టార్ట్ చేయాలి. ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేసాం. ఓకే, తర్వాత ఇంకో విషయం వస్తుంది. ఎగ్జాంపుల్ రియల్ టైం సిచ్యువేషన్ చెప్తాను. మ్యారేజ్ గురించి చూస్తున్నాం, అలానే జాబ్లో చేంజ్ కోసం చూస్తున్నాం, లేదంటే జాబ్ రావాలి దీనికోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు అటేమో వివాహం కోసం అదొక చార్ట్ని చూడాలి, ఇటు ఉద్యోగం కోసం ఇంకో చార్ట్ని చూడాలి. ఇలా చూసేటప్పుడు ఏమవుతుందనంటే కన్ఫ్యూజను క్రియేట్ అవుతూ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈ క్యాలిక్యులేషన్ అనేది డిగ్రీస్ లెవెల్లో, అది 1 డిగ్రీ కావచ్చు, 1/2 డిగ్రీ కావచ్చు, 2 డిగ్రీస్ లెవెల్లో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాన్ని డివైడ్ చేశారు. ప్రొసీజర్ చెప్పను నేను ఇప్పుడే, ఎందుకంటే అది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కానీ అంటే చాలా తక్కువ తక్కువ ఫ్రాక్షన్స్లో మనం లగ్నం డిగ్రీలు ఏవైతే ఉన్నాయో ఆ 30 డిగ్రీలో లగ్నం ఇన్ని డిగ్రీలో పడితే ఈ ఇక్కడ లగ్నం ఫామ్ అవుతుంది అని చెప్పేసి క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఉంది. ఈ ఏదైతే క్యాలిక్యులేషన్ ఉందో అంత కంప్లీట్గా మన జన్మ సమయం, బర్త్ టైం మీద ఆధారపడి ఉంటుంది. ఇది కనుక కరెక్ట్ లేకపోతే మనకు అవన్నీ తప్పులే అయిపోతాయి. దీనివల్ల ఇది కరెక్టో తెలియదు, తప్పో తెలియదు, కాబట్టి అవన్నీ యూజ్లోకి రావు. సో బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మీరేమి ప్రస్తుతానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ అంతా కూడా కంప్లీట్గా ఇది ఒక సబ్జెక్ట్ ఉంది అని చెప్పేసి నేను అవేర్నెస్ చెప్పడానికే ఈ సిరీస్ని కంప్లీట్గా చేయడం జరుగుతుంది. ఇది ఒకవేళ మీరు ఇక్కడే ఈ కంప్లీట్ ఈ 15-16 వీడియోలు స్కిప్ చేసేసినా మీకు వచ్చిన నష్టమేమీ లేదు. ఓకే, కన్ఫ్యూజన్ ఒకటి ప్రాబ్లము, రెండోది బర్త్ టైం ఒకటి ప్రాబ్లం. ఈ రెండు డిసడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి. ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయడానికి ప్రొసీజర్ అనేది లెంతీగా ఫాలో అవ్వాల్సి వస్తూ ఉంటుంది. సరే, బర్త్ టైం గురించి నేను మాట్లాడాను కదా, నా దగ్గర కృష్ణమూర్తి పద్ధతి ద్వారా బర్త్ టైం రెక్టిఫికేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. దాని ద్వారా ఒకటి బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయొచ్చు. తర్వాత మామూలుగా సస్టాంప్స్ని యూజ్ చేసి, ఆ తర్వాత మామూలుగా లైఫ్లో ఈవెంట్ జరుగుతాయి కదా, మ్యారేజ్ ఏయో జరుగుతూ ఉంటాయి కదా, సో దాన్ని బేస్ చేసుకుని, ఈవెంట్ బేస్ మీద చేసుకుని కూడా బర్త్ టైంని రెక్టిఫై చేయొచ్చు అనమాట. అలానే టైం చార్ట్లో లగ్నము 3 డిగ్రీలని బేస్ చేసుకుని కూడా బర్త్ టైంని రెక్టిఫికేట్ చేయొచ్చు.
కాకపోతే ఈవెంట్స్ మీరు జడ్జ్ చేయడం రాకుండానే, అంటే క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ తెలియకుండానే నేను ఈ విషయం ఇప్పుడే చెప్పాను అనుకోండి, అసలు ఈవెంట్ మీద ఒక అవగాహన, ఒక స్ట్రాంగ్ గ్రిప్ రాందే మనం బర్త్ టైం రెక్టిఫికేషన్కి వెళ్ళడం వల్ల కన్ఫ్యూజన్ అవుతుంది తప్ప మనకి కాన్ఫిడెన్స్ రాదు. సో కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తూ వస్తున్నాను. చాలామంది బర్త్ టైం రెక్టిఫికేషన్ కోసం అడుగుతున్నారు, కానీ నేను అది ఇస్తాను. అది చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ? మనకి ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ అవుతూ ఉంటే అది ఈజీ అవుతుంది. అంతేకాకుండా ముందే మనం వెళ్ళి దాని మీద కూర్చుంటే మనకి ఒకటి మిస్టేక్ అయిపోతుంది. ఈ వేదిక సిరీస్లో డివిజనల్ చార్ట్స్ లాస్ట్ అయితే నేను మిస్ చేసినవి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముహూర్తం గురించి ఒకటి ఉంది, అది కూడా నేను ఇదంతా అయిన తర్వాత కొన్ని కేపీని వాటిని లింక్ చేసి చెప్పాలనుకుంటున్నాను. అందుకని వాటన్నిటిని కొన్ని కేస్ స్టడీ 50 అయిన తర్వాత, ఎగ్జాంపుల్స్ అయిన తర్వాత అవి చెప్తాను. సరే, ఇప్పుడు మనకి డ్రాబ్యాక్స్ ఏంటియో అర్థమైపోయినాయి. కన్ఫ్యూజన్ ఒకటి, లెందీ ప్రొసీజర్ ఉండడం ఒకటి, ఈ రెండు కన్ఫ్యూజన్. మొదట్లో నేను డివిజనల్ చార్ట్స్ గురించి అనుకున్నప్పుడు కూడా కొంత నెగిటివ్ ఇంప్రెషను నాకు డివిజనల్ చార్ట్స్ మీద ఉండేది, దాన్ని నేను రెక్టిఫై చేసుకున్నాను. ఓకే, వర్గ చార్ట్స్ చాలా మంచివి, దీనివల్ల డీటెయిల్డ్గా మనం తెలుసుకోవచ్చు. ఇవంతా కూడా కాన్సెప్ట్ డిపెండ్ అయ్యేది ఒక సింగిల్ ఫార్ములా మీద డిపెండ్ అవుతున్నాయి. ఎలా అంటే మన రియల్ టైం లైఫ్కి వచ్చేద్దాం. మనకు 30 వచ్చాయంటే మనకు 30 మనం చదువుకుంటాము, లేదంటే ఏదో ఒక జాబ్ చేయడమో ఇలా ఏదో చేస్తూ ఉంటాం. సీరియస్గా మనం ఎవరిని ఇబ్బంది పెట్టింది ఉండదు, ఏమి చేసింది ఉండదు. కానీ రియల్ టైంలో చూస్తే అరే మనకి జాబ్ ప్రోగ్రెస్ అవ్వట్లేదే, వివాహం అనుకున్నది సెట్ అవ్వట్లేదే, ఇలా మనం ఏం చేసామని మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి మనం పర్సనల్గా కొంచెం టెన్షన్ పడతాం, వేవరవుతాం. కానీ నిజానికి చెప్పాలంటే మనం చేసింది ఏమీ ఉండదు. మనం అందరూ ఎలా జీవిస్తున్నారో మనం కూడా అలానే సింపుల్గా లైఫ్ ఉంటూ ఉంటుంది. కానీ మన పక్కడితో కంపేర్ చేస్తే మన లైఫ్కి సింక్ అనేది దొరకదు, డిఫరెంట్గా వ్యవర్ అవుతూ ఉంటాం. దీనికి గల సింపుల్ రీజన్ ఏంటంటే మన జ్యోతిష్యం ప్రకారం వీళ్ళు చెప్పేది, నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మకు గాను నీకు మంచి చెడు ఫలితాలు ఈ జన్మలో వస్తాయి. అరే మరి అన్నీ అప్పటికే ఇప్పుడు వస్తే మరి నేను ఇప్పుడు చేయడానికి ఏం లేదని అంటే, డెఫినెట్లీ మనకి ఫ్రీ విల్ అనేది ఉంటుంది, అంటే మనం చేసుకోవడానికి మనకి ఉంది. కానీ చేసుకున్నదంతా ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది రాకపోవచ్చు. సరే, ఈ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళాం కదా, దీనికోసమే వీళ్ళు ఏం చేస్తారంటే నవాంశ చక్రాన్ని, నవాంశ అంటే ఏంటంటే 9వ స్థానం అనమాట, 9వ స్థానాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఈ చార్ట్ని డివైడ్ చేశారు. అది నక్షత్ర పాదం బేస్ డివైడ్ చేశారు, అంటే గత జన్మ పూర్వపుణ్యాలని గురించి వీటి గురించి చెప్తుంది. గత జన్మ గురించే కాకుండా ఇది భార్యని గురించి వాటి గురించి చెప్తుంది. సరే, మనకి గత జన్మ ఉన్నదా లేదా అనే విషయం మనకు ప్రాక్టికల్గా తెలియదు, దాని గురించి వదిలేద్దాం. ఇది క్యాలిక్యులేటివ్గానే తీసుకుందాం. అది ఎంతవరకు రిజల్ట్స్ ఇస్తుంది అనేది రియల్ టైంలో కరెంట్ సిచ్యువేషన్లో మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇలానే నవాంశ కాకుండా, ఓకే ఇప్పుడు ట్విన్స్ ఉంటారు, అంటే కమల పిల్లలు ఉంటారు, కమల పిల్లలు జన్మిస్తారు, ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఒకళ్ళేమో వేరే జాబ్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళేమో హౌస్ వైఫ్గా ఉండొచ్చు, లేదంటే ఒకళ్ళేమో ఫారిన్ కంట్రీలో ఉండొచ్చు, ఒకళ్ళేమో ఇండియాలో ఉండొచ్చు, ఒకళ్ళేమో డాక్టర్ అయి ఉండొచ్చు. ఇలా వాళ్ళు 1-2 మినిట్స్ వేరియేషన్లో పుట్టిన వాళ్ళే వేరే వేరేగా జాబ్స్ చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఆస్ట్రాలజీకి క్వశ్చన్ మార్క్లాగా క్రియేట్ అయ్యాయి అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ మన వాళ్ళు ఆల్రెడీ వర్గచక్రాల్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసి ఉన్నారు. ఓకే, దీనిలో నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను, ఆయన వర్గచక్రాల గురించి నాకు చెప్తూ ఏం చెప్పారంటే, నాడీ జ్యోతిష్యం గురించి నాకు చెప్పారనమాట. ఏం చెప్పారంటే D150 అనే ఒక చార్ట్ ఉంది, అది 24 సెకండ్లకి, ఇంచుమించుగా 24 సెకండ్లకి మధ్యలో ఆ చక్రంలో లగ్నం అనేది మారిపోతుంది. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లగ్నం అనేది మారిపోతుంది. అంటే ఒక బిడ్డకి కమల పిల్లలైనా ఒక 2-3 నిమిషాలు వేరియేషన్లో పుడతారు, అంటే 2-3 లగ్నాలు మారిపోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ బర్త్ టైం అనేది యాక్యురేట్గా తెలియాలిగా. దానికి వాళ్ళు ఏంటంటే ఒక తత్వ ప్రొసీజర్ అని, అంటే వాయుతత్వం, అగ్నితత్వం, ఆ వారం ఏంటిది, ఆ నక్షత్రం ఏంటిది, ఇలా కొన్ని ప్రొసీజర్స్ని ఫాలో చేసి వాళ్ళ టైంని కూడా వాళ్ళు ఆస్ట్రాలజికల్గా రెక్టిఫై చేయగలుగుతారు. చేసి ఆ 150 ఏదైతే వర్గచక్రం ఉందో దాన్ని తయారు చేసి దాని నుంచి ఓకే ఈ వ్యక్తి ఈ ఉద్యోగం చేస్తాడు అని చెప్పేసి కూడా ఆ ఉద్యోగంలో మళ్ళా జాబ్ రోల్ కూడా డీటెయిల్డ్గా చెప్పిన స్టన్నింగ్ ప్రిడిక్షన్స్ ఉంటాయి. నాకు అంత కెపాసిటీ లేదు, నేను ఆ D150ని డీప్గా అనలైజ్ చేయడం అవి ఏమి చేయను. కానీ మీకేంటంటే దాన్ని మామూలుగా మనం లగ్న చక్రం ఎలా అయితే రీడ్ చేస్తామో ఆ D150ని కూడా అలానే రీడ్ చేయొచ్చు. దాన్ని ఏమంటాడంటే ఆయన సింపుల్గా ఒకటే విషయం చెప్పాడు నాకు,
పూర్వజన్మలో మీరు చేసుకున్న పాపకర్మలు కానీ పుణ్యకర్మలకు కానీ ఒక వెయిటేజ్ మార్క్స్ని దానిలో ఉన్నాయి అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లగ్న చక్రం తీసుకున్నారు, దీనికి ఒక 100 మార్కులు ఇచ్చారు, ఆ 100 మార్కులు మీకు 50 మార్కులు వచ్చాయి, వెరీ గుడ్. మీకు జాబ్ బాగుంది అనేది ఒక 50% మార్క్స్ వచ్చాయి. ఆ మార్క్స్ ఎలానో చెప్తా. తర్వాత దశాంశ చక్రం తీసుకున్నారు, ఇక్కడ మీకు ఒక 70 మార్కులు వచ్చాయి, మంచి మార్కులు వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఈ D150లో కూడా సేమ్ 100కి గాను నీకు ఒక 60-70 మార్కులు వచ్చాయి అనుకో, బాగుంటుంది, నీ జాబ్ పర్వాలేదు, కష్టపడితే రిజల్ట్ వస్తుంది అనేది కంక్లూడ్ చేసేస్తాడు. ఏమీ లేదు, దానికి సింపుల్ రూల్ ఏంటంటే మీ యొక్క లగ్నాధిపతి, ఆ D150 లగ్నాధిపతి కానీ, భర్త చాట్లో లగ్నాధిపతి కానీ, దశాంశలో లగ్నాధిపతి కానీ, ముగ్గురు కూడా దుస్థానాల్లో ఉండకూడదు, 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు, సింపుల్ రూల్. తర్వాత ఇక మిగిలిన ఏ స్థానాల్లో ఉన్నా కూడా బాగానే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ రూల్స్ గురించి చెప్తా. తర్వాత ఇప్పుడు దశాంశ, మనం ఉద్యోగం కోసం చూసాం కదా, భర్త చాట్లో ఉన్న దశాంశాధిపతి అంటే 10th లార్డ్ అయిన వాడు ఆ దశాంశ చక్రంలో కూడా బాగుండాలి, అంటే కోణాల్లోనో కేంద్రాల్లోనో కానీ బాగుండాలి, బాగుంటే నీకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు అనేది చెప్తాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాట్లో ఉన్నాడు అక్కడ చాట్లోకి, అక్కడ చాట్లో ఉన్నాడు ఇక్కడ చాట్లోకి, ఈ కంపారిజన్లో అరే ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో మనం తలబట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానికి మనం రూల్స్ అనేవి సింపుల్గా మనం రాసి పెట్టుకుంటే, ఈ డివిజనల్ చార్ట్స్ మాత్రం మీరు ఒక పుస్తకం తీసుకుని ప్రశాంతంగా రాసుకుంటూ చూడకపోతే మాత్రం ఏమీ అర్థం కాదు, కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఇవి నేను ప్రాక్టీస్ చేయమంటలేదు, అబ్జర్వ్ చేయండి, మీకు మేబీ 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఎప్పుడో మీకు మనసుకి గట్టిగా అనిపించినప్పుడు దీని మీద మీ ఎఫర్ట్ని కంప్లీట్గా పెట్టుకోవచ్చు. డెఫినెట్లీ అవి రిజల్ట్స్ ఇస్తాయి, నేను కొన్ని టెస్ట్ చేశాను, నిజంగానే రిజల్ట్స్ అనేవి బాగానే వస్తున్నాయి. ఓకే, సరే, ఇప్పుడు మనకి ఈ మెయిన్ స్టోరీ అర్థమైపోయింది. అంటే 24 ఈవెన్ తాళపత్రాల గ్రంథాలతో ఏలిముద్ర సహాయంతో తీసుకునే నాడి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ బర్త్ టైంని వాళ్ళు, వాళ్ళ దగ్గర ఒక చిన్న గ్రంథం ఉంటుంది, ఒక 150 లీవ్స్ 200 లీవ్స్ ఉన్న ఒక గ్రంథం ఉంటుంది, ఒక చిన్నది తాళపత్ర గ్రంథం, దానిలో నుంచి ఇవన్నీ మనం వెరిఫై చేస్తారు, తల్లిదండ్రుల పేర్లు అవి వెరిఫై చేస్తారు. అలా ఏదైతే టాలీ అవుతుందో అక్కడ ఆపి మన జాతకము ఈ D150 తయారు చేసి వాళ్ళు రీడ్ చేస్తారు. ఇదే నాడీ ఆస్ట్రాలజీ యొక్క బిగ్గెస్ట్ సీక్రెట్ అన్నమాట. దీంతో వాళ్ళు ప్రిపేర్ చేసి అక్కడి నుంచి కాంబినేషన్స్ని బట్టి వాళ్ళు రీడ్ చేస్తూ ఉంటారు. సరే, దాని గురించి మనం మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదాం. సో నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, మనం ఈ వర్గ చక్రాల్లో సరైన బర్త్ టైము కానీ సరిగా లేకపోయినా కూడా మనం కేపీ ద్వారా బర్త్ టైము, లేదంటే దీనిలో కొన్ని రూల్స్ ఉన్నాయి వాటి ద్వారా బర్త్ టైమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో. 100% దానికి సంబంధించిన మంచి డాక్యుమెంటేషన్ నేను ఇస్తాను, ఫర్దర్గా కేస్ స్టడీస్ కొన్ని అయిన తర్వాత ఇస్తాను, దాని ద్వారా మనం చేసుకోవచ్చు మళ్ళీ, అంటే ప్రాబ్లం ఉన్నా కూడా. ప్రస్తుతానికి ప్రొసీజర్ ఏనండి, అంతే, అది ఇది ఎలా ఉంటుంది ఇలా వర్క్ అవుతుంది అని ప్రొసీజర్ ఏనండి. ఓకే, ఇక్కడ వరకు ఒక పాయింట్ అయింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి డౌట్ ఏంటంటే, నేను చెప్పేదాన్ని మా బాగా అర్థమవుతుంది, చాలా సూపర్గా ఉంది. ఇంకా చాలామందికి చాలా డౌట్ ఏంటంటే, మీరు చెప్పేవన్నీ తప్పులే, అక్కడ పుస్తకంలో రాసింది ఒకటి, తర్వాత మీరు చెప్పేది ఒకటి, అక్కడ దానికి ఇక్కడ దానికి అసలు పొంతనే లేదు అని చెప్పి కంప్లైంట్ అన్నమాట. నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది నా ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నా. ఓకే, మీకు నచ్చితే అది ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేయచ్చు. మీకు నచ్చిన మీ పుస్తకమే చదువుకోవచ్చు, ఇంకా ఏదన్నా సోర్స్ ద్వారా చదువుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు నేను వర్గ చక్రాల గురించి కొంత రీసెర్చ్ చేశాను అనుకో, నాకు 2-3 ఆథర్స్ దొరుకుతారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పుస్తకమో ఏదో ఒక సోర్స్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాను. ఒక ఆయన ఒక విధంగా చెప్తాడు, ఇంకో ఆయన ఇంకో విధంగా చెప్తాడు. ఈ రెండింటిని జడ్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎవరిది? అది నాదే. అంటే నేను అనేవాడిని సరైన జడ్జిమెంట్కి వచ్చి నేను ఫాలో అయ్యి ప్రాక్టికల్గా నేను చెక్ చేసుకుంటే అప్పుడు నాకు ఏంటిది అనేది క్లారిటీ అనేది వస్తుంది, అది నా బాధ్యత. అలానే ఇప్పుడు నేను ఒక ఆథర్ మీకు అంతే, సో పరాశరుడు ఇంకో ఆథర్, ఇంకొకళ్ళు ఇంకొక ఆథర్, ఏయో పుస్తకాలు చదివినప్పుడు వీళ్ళలో ఎవరిది కరెక్ట్ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు ప్రాక్టీస్ చేసి మీరు రియల్ టైంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. నేను కొన్ని కాంట్రాస్ట్ ఐడియాస్, అంటే మీరు ఇలా అనుకున్నది నేను ఆపోజిట్గా తీసుకోవచ్చు. ఉదాహరణకు లగ్న పంచమాధిపతులు భాగ్యాధిపతులు యోగిస్తాడని రాసేస్తాడు పరాశరుడు బుక్ తీసుకొచ్చి, మీరు పలానా శోకం నెంబర్లో ఉంది, లగ్న భాగ్య పంచమాధిపతులు యోగిస్తాడు అని చెప్పి నా దగ్గర చెప్తారు.
నేను ఒప్పుకుంటాను, కాకపోతే ఆయన కొన్ని కండిషన్లోనే యోగిస్తాడు, కొన్ని కండిషన్లో యోగించడు అని చెప్పిన విషయం ఇంకో శ్లోకంలో ఎక్కడో రాసి ఉంటుంది. రెండు కలిపి ఒక దగ్గరే రాయడు కదా, ఎందుకంటే సిచ్యువేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా లెందీగా అయిపోయాయి. దానివల్ల ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కలుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం జాతకం ఎవరికి ఇచ్చి ఏదైనా చెప్పమంటే ఒక ఆయన ఇంకో రకంగా చెప్తాడు, ఇంకో ఆయన ఇంకో రకంగా చెప్తాడు. ఒక ఆయన బాగుంటుందని చెప్పేస్తాడు, ఇంకో ఆయన బాగోదని చెప్తాడు. ఓకే సరే మరి మనం ఫాలో అవుతాం, ఒక ఆయన చెప్పింది రైట్ అవ్వచ్చు, ఇంకో ఆయన చెప్పింది రాంగ్ అవ్వచ్చు. మళ్ళీ మనకి ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వెళితే ఆయన చెప్పింది మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. అంటే మన ఎక్స్పీరియన్స్ అనేది స్టాండర్డ్ ఇదే అని చెప్పి తెలిసేదానికి మీకు కుదరదు. ఓకే, అది మీరు సెల్ఫ్గా, అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప అది మీకు అర్థం కాదు. సో ఫైనల్గా నేను చెప్పే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందేంతవరకు మీరు జడ్జ్ చేయకండి. ఓకే పొందారు, నేను చెప్పింది తప్పే అని అనిపించింది, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఇది నా ఎక్స్పీరియన్సు, నేను ఏ వర్షన్లో అనుకున్నానో ఆ వర్షన్లో ఒక నాలెడ్జ్ బేస్ని స్టోర్ చేస్తున్నాను అంతే. ఇది ఏదో అప్రిసియేషన్ వస్తుందనే అవసరం లేదు, అప్రిసియేషన్ లేదనంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందనే అవసరం లేదు. జస్ట్ మీరు మిస్గైడ్ కాకుండా ఉండడానికి జడ్జిమెంట్ అనేది మీది కరెక్ట్ ఉండాలి. సో నాది అవసరం లేదు. సో మీ సైడ్ నుంచి మీరు జడ్జ్ చేసుకోవడానికి మీకు ప్రాక్టికల్గా కొన్ని చార్ట్స్ చూస్తే ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇంకా కేస్ స్టడీస్ దాకా వెళ్ళలేదు. నేను ఒక రూల్ అనుకున్నాను, ఆ రూల్స్ అన్నీ మీకు చెప్తున్నాను. రేపు కేస్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత ఏ రూల్ని ఎందుకు వాడుతున్నాను, ఎందుకు వాడట్లేదు అనేది రేపు ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. డిస్క్లైమర్ అనేది ఎందుకు చెప్పానంటే, కొంతమంది మనం చెప్పే విషయాలకి అగ్రి అవుతారు, కొంతమంది అగ్రి కారు. సో దాని గురించి జస్ట్ ఎవరికైనా డౌట్ అనిపించినప్పుడు ఈ వీడియో లింక్ వాళ్ళకి మినిట్స్తో ఇద్దామని ప్రిపేర్ చేసింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఎనీవే మనం మెయిన్ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. మనిషికి కావాల్సినవి బేసిక్ నీడ్స్ ఉంటాయి. ఓకే, అవి దాటిన తర్వాత ఇంకా కొన్ని నీడ్స్, లగ్జరీ అనుకోవచ్చు, ఆ తర్వాత ఏముంటుంది, వీటిని భలే చెప్పారు. కేంద్ర స్థానాలట బేసిక్ నీడ్స్ అట. ఓకే, అపోక్లిమాలు చెప్తా, పదాలు మనకి అలా ప్రొనౌన్సింగ్ అలా అనిపిస్తాయి కానీ ఈజీగానే ఉంటుంది విషయం. తర్వాత ఫణిఫరాలు సెకండ్, అపోక్లిమాలు లాస్ట్. చూపిస్తా నేను, మనకు అర్థమైపోద్ది. 1, 4, 7, 10 స్థానాలు ఏం చెప్తాయి? ఒకటి అంటేనేమో లగ్నం, అంటే మనం అనేది ఉంటే మిగిలినది ఏదైనా జరుగుతుంది, అంటే మన శరీరము, మన ఆరోగ్యము ఇవన్నీ కూడా ఒకటి నుంచే చెప్పచ్చు. తర్వాత 4వ స్థానం, మనిషి ఉన్న తర్వాత వాడు ఉండడానికి ఇల్లు ఉండాలి, మనకి కంఫర్ట్ ఉండాలి, అలానే తల్లి మనల్ని పెంచుతుంది కాబట్టి తల్లి, ఇవన్నీ కూడా చతుర్థం కింద చెప్తాం. ఓకే, ఇది అయిపోయింది, మనకంతా కంఫర్ట్ అంతా బాగుంది, చదువుకున్నాము, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఉంది. ఇప్పుడు మనం బతకాలి కదా, బతకడానికి జాబ్ చేయాలి, అది దశమం. సో మన కర్మని గురించి చెప్తుంది దశమం, ఉద్యోగం అవన్నీ చెప్తుంది. ఉద్యోగం వచ్చింది కాబట్టి సో కంఫర్ట్, మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్ అన్నమాట, ఇవన్నీ కూడా కేంద్ర స్థానాలు అంటారు. ఓకే, 1, 4, 7, 10 స్థానాన్ని కేంద్ర స్థానాలు అంటారు. ఈ కేంద్ర స్థానాలు మనకి కంఫర్ట్స్ అయిపోయాయి, దీనికి లాభస్థానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉదాహరణకి 1కి 11 లాభస్థానం అవుతుంది, 4కి 2 అనేది లాభస్థానం అవుతుంది. ఏమి లేదు, మనం ఆ 4 నుంచి లెక్క పెట్టుకుంటే 2 అనేది 11వ ఇల్లు అవుతుంది, మళ్ళా 7 నుంచి మనం లెక్క పెట్టుకుంటే 5వ ఇల్లు దానికి 11వ స్థానం అవుతుంది, ఇలా అన్నమాట. అంటే ఇప్పుడు మనకి బేసిక్ కంఫర్ట్ వచ్చేసింది, తర్వాత మనకి అంటే మనం కంఫర్టబుల్గా ఉన్నాం, తర్వాత ఇప్పుడు డబ్బులు ఏమైనా దాచుకుందామా, కొంత రిజర్వ్ పెట్టుకుందామా, లిక్విడ్ క్యాష్ పెట్టుకుందామా, లేదంటే కుటుంబంలో ఉన్న ఎవరో ఒకళ్ళు, అన్నదమ్ములు ఎవరో ఒకళ్ళకి మనం సహాయం చేద్దామా, ఇదంతా కూడా మనం కడుపు నిండా తిన్నాకే కదా ఆలోచించేది, ఇదంతా కూడా 2వ స్థానం చెప్తుంది. సరే మనం బాగానే తిన్నాం, తర్వాత భార్య వచ్చింది, భార్యకి కావాల్సిన నగలు బట్టలు అన్నీ గుణించేసాం, ఇక పిల్లలకి ఏదన్నా చేద్దామా, 5వ స్థానం. ఓకే, తర్వాత నెక్స్ట్ 8వ స్థానం, అంటే 10 ఉద్యోగం అయిపోయింది, 10కి లాభం 8 అవుతుంది. 8 ఎలా చెప్తారంటే అది ఆయుర్దాయ స్థానం మామూలు సహజంగా, కానీ ఇక్కడ ఏంటంటే ఎవరన్నా ఇన్హెరిటెన్స్ అంటారనమాట, మామూలుగా పెద్దవాళ్ళది మనకి రావడం, ఇదంతా ఆకస్మిక ధనప్రాప్తి, ఎందుకంటే 2కి ఆపోజిట్ హౌస్ అది, ఆకస్మికంగా వచ్చేవి. తర్వాత వారసత్వ సంపదలు ఇవన్నీ కూడా మనకి 8వ స్థానం చెప్తారు. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత 11, మనం ఏదన్నా ఎక్స్ట్రాగా సాధించుకునేవి, అంటే ఇప్పుడు ఏదో ఒక దానిలో మళ్ళీ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటాం, ఏమి మనకి ఎఫర్ట్లెస్గా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, సో అవన్నీ కూడా మనం లాభస్థానంగా చెప్పుకుంటారనమాట. అంటే కంఫర్ట్స్, బేసిక్ నీడ్స్ దాటిపోయిన తర్వాత ఫణిఫరాలన్నమాట.
తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఉపచయ స్థానాలు ఈ మూడుని ఆరుని మనం ఉపచయాలుగా తీసుకుంటుంటాము. 9, 12 ఇది పూజలు పునస్కారాలు మన జీవితం అయిపోయిన తర్వాత ఏంటిది అలాంటివన్నీ కూడా వీటి కిందికి వస్తూ ఉంటాయి. ఈ హౌజెస్లో ఉన్నవి పూర్తి స్థాయిలో రిజల్ట్స్ ఇవ్వవు, 50-50 ఇస్తూ ఉంటాయి, ఒకసారి రిజల్ట్ కూడా ఇవ్వవు. దీనిలో 9 కూడా యాడ్ అయింది. 9 కూడా మనం గత జన్మ కోసం చెప్తూ ఉంటాం. ఈవెన్ ఈ 9ని ఎలా చెప్తుంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 కోట్లు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు, మనం పోయేటప్పుడు అవేమి తీసుకుపోం కదా, నెక్స్ట్ జన్మకి అవి క్యారీ ఫార్వర్డ్గా మన అకౌంట్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్గా పడిపోద్ది అనమాట. సో అందుకోసం 9వ స్థానం కూడా దీనిలోకి వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఈ 6వ స్థానం రోగాల గురించి, తర్వాత 3వ స్థానం తరుణ వ్యాధుల గురించి, ఈ పుణ్యక్షేత్రాలకి జర్నీల గురించి, 12వ స్థానం కూడా ట్రావెలింగ్ గురించి, ఇవన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఏదో రకంగా ఇచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎనీవే నేను విషయం ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఏం లేదు, సింపుల్, మన లైఫ్లో మనం ఫస్ట్ బేసిక్ నీడ్స్ కోసం చూస్తూ ఉంటాం. మనలాంటి మామూలు కామన్ మనుషులకు ఏం కావాలి, పెళ్ళి అవ్వాలి, ఓ ఉద్యోగం ఉండాలి, డబ్బులు ఇవన్నీ ఉంటే రేపు వృద్ధాప్యం వచ్చినా కూడా కొంచెం బాగుండేదానికి అవకాశం ఉందనేది మనం చూస్తాం. మనకి వర్గ చక్రాలు ఎందుకనేది విషయం అర్థమైపోయింది. ఏమి లేదు, మనం పుస్తకం తీసుకున్నాం, ఇండెక్స్ పేజ్ చదివాం, డీటెయిల్గా వెళ్ళి చదవాలనుకుంటున్నాం. అలానే ఇప్పుడు జాబ్ గురించో దీని గురించి చదవాలనుకుంటున్నాం. ఏవేవి ఎందుకున్నాయనేది తెలియాలి. ఎలా తయారు చేయాలనేది క్యాలిక్యులేషన్, క్యాలిక్యులేషన్ గురించి వదిలేసేయండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్ గురించి చెప్తే ఇంకో 30 వీడియోలు ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. మనకు ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చొని ఒక్కొక్క జాతక చక్రంలో 16 వర్గ చక్రాలు ఏమున్నాయి అని తయారు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అవి సాఫ్ట్వేర్లు వచ్చేసాయి కాబట్టి పెద్ద సమస్య ఏమీ లేదు. ఓకే, మీరు జగన్నాథ హోరా యూజ్ చేయొచ్చు, లేదంటే ఆర్వీఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, అవి ప్రిపేర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి చెప్తాను. మామూలుగా లగ్న చక్రం గురించి జాతకం ఎలా చూడాలి అనే వీడియోలో ఆల్రెడీ చెప్పేశాను. అంటే మామూలుగా జాతకం ఎలా చూడాలనేది చెప్పేశాను, అది మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, మీరు కావాలంటే క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి. ప్రతిదాన్ని కూడా మనం అలానే చూస్తాం, దానిలో డౌట్ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ మనకు ఒకటి కంపారిజన్, దాన్ని దీన్ని పొంతన చూసుకోవడం అనేది ఒక ఎక్స్ట్రాగా ఒక పాయింట్ వచ్చింది. ఆ ప్రొసీజర్ చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ ఎందుకున్నాయి, అసలు ఎందుకు చూడాలనుకుంటున్నాం. మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం 12 భావాలు ఉంటాయి లైఫ్లో, సో రాశి చక్రంలో 12 ఉన్నాయి, మరి ఇవి 16 ఎందుకు ఉన్నాయి, ఇంకో 4 ఎక్కువ ఉన్నాయి, అసలు ఏంటిది, ఇవి ఎలా డివైడ్ చేశారు, అసలు ఎందుకు ఉన్నాయనే చూద్దాం. లగ్న చక్రం మామూలుగా మన క్యారెక్టరు, మన బిహేవియరు ఓవరాల్గా చెప్తుంది. తర్వాత హోరా చక్రం అనేది ఉంది, D2 అన్నమాట, అంటే Division 2. ఓకే, ఈ 2వ చక్రం ఏం చేస్తుంది, ఒక వ్యక్తికి డబ్బులు ఎలా ఉంటాయి, ఈ పీరియడ్లో డబ్బులు వస్తాయా రావా, ఇలాంటివన్నీ కూడా హోరా చక్రం చెప్తుంది. తర్వాత D3 అంటే 3వ చక్రం అనమాట. దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తారు, ఓ రాశిని 3 భాగాలుగా డివైడ్ చేసి అవి దాన్ని బట్టి చేస్తారు. ఎన్ని అయితే అన్ని భాగాలుగా డివైడ్ చేస్తారు. ఆ చేయడానికి ఒక లాజిక్ ఉంటుంది వీళ్ళ దగ్గర, ఆ లాజిక్ ప్రకారం వీళ్ళు డివైడ్ చేస్తారు. ఈ D3 అనేది మామూలుగా తృతీయం ఏంటిది జాతక చక్రంలో, మామూలుగా అన్నదమ్ములు, మన తర్వాత పుట్టిన వాళ్ళ తర్వాత గురించి చెప్తుంది, మన శక్తి సామర్థ్యాల గురించి చెప్తుంది, మన కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్తుంది. ఇదంతా కూడా మనం ఈ D3 నుంచి చూడొచ్చు. అయితే తృతీయము తరుణ వ్యాధులు వీటిని గురించి చెప్తుంది కదా, అష్టమాత్ అష్టమం తృతీయం కాబట్టి దీనిలో మామూలుగా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా, తర్వాత ఏదన్నా ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడతాయా, ఇలాంటివన్నీ కూడా దీనిలో చూస్తారు. తర్వాత ఒక్కొక్క దానికి ఒక పేరు పెట్టారు. ఈ D2కి హోరా చక్రం అని, ఈ D3కి దీర్ఘాణం అని, తర్వాత నెక్స్ట్ 4 అనమాట, 4 భాగాలు చేశాను, దాన్ని చతుర్థాంశ, చతుర్థం అంటే 4, చతుర్థాంశ. అంశ అంటే ఏంటంటే రిఫ్లెక్షన్ లాంటిది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఉన్న మన నీడ పడుతుంది, సో అలా, సో దీని యొక్క రిఫ్లెక్షన్. చతుర్థాంశ ఏం చెప్తుంది, మామూలుగా తల్లి గురించి చెప్తుంది, ప్రాథమిక విద్య గురించి చెప్తుంది, ఇలాంటివన్నీ కూడా కంఫర్ట్. అలానే స్థిరాస్తులు, స్థిరాస్తులు ఉంటాయి కదా, మామూలుగా ఇల్లు కట్టుకుంటాం మనం, మనకు అంటే కథలు విని కథలనేవి అన్నీ కూడా దీనిలో చెప్తారనమాట. ఇది చతుర్థాంశ. ఇంకా నెక్స్ట్ ఏంటిది, సప్తాంశ అనే ఒక చక్రం ఉంది, అంటే 7 భాగాలుగా డివైడ్ చేశారు. అంటే సంతానం ఎలా ఉంటారు, సంతానంతో ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారా, మనం పిల్లల్ని బాగా మంచి ఎడ్యుకేషన్ అవన్నీ ఇవ్వగలుగుతామా, ఇలాంటివన్నీ కూడా సప్తాంశలో వీళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత నవాంశ, నవాంశ ఇది భలే విచిత్రమైంది. మనం చెప్పుకున్నాం కదా పూర్వజన్మ గురించి చెప్తాం, నవాంశని చూడకుండా అసలు ఎవరు జాతకం చెప్పరు, దానిలో డౌట్ ఏమి లేదు. ఈ మధ్యకాలంలో నవాంశ కూడా చూడకుండా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదేంటంటే ఇప్పుడు బేసిక్గా ఒక వ్యక్తికి మామూలుగా తండ్రి గాయత్రి మంత్రం ఉపదేశం చేయడం ద్వారా
గురువు అవుతాడు. అందుకోసమే పితృస్థానాన్ని 9వ స్థానంగా తీసుకున్నారు. ఇప్పుడు మోడర్న్ ఆస్ట్రాలజీ అంటే ఈ రోజుల్లో 4 తల్లి కాబట్టి దానికి ఆపోజిట్గా 10 తండ్రిని తీసుకుంటూ ఉంటారనమాట. 9, 10 రెండు స్థానాలు కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు, దానిలో తప్పేమీ లేదు. అయితే గత ఈ పాస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 9వ స్థానాన్నే మనం ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటిది, 9 లక్ష్మీ స్థానంగా చెప్తారనమాట. పంచమం సరదాలు రొమాన్స్ ఇవన్నీ చెప్తే పంచమాత్ పంచమం అంటే భావాత్ భావం 9. కాబట్టి భార్య వీటి గురించి చెప్తుంది, భార్యతో ఎలా ఉంటుంది రిలేషన్షిప్ అని చెప్తాం. ఇప్పుడు ఈ పిల్లలు కావచ్చు లేదంటే భార్య కావచ్చు రుణానుబంధి రూపేణ అని చెప్తారు. అంటే మనం వాళ్ళకి రుణం ఉన్నారు కాబట్టి, మనం వాళ్ళకి రుణం ఉన్నాం కాబట్టి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు. సో అలాంటి ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ నవాంశ చక్రం నుంచి వాళ్ళు తీసుకోవడం చెప్పడం జరుగుతూ ఉంటుంది, అది పనిచేస్తూ ఉంటుంది. ఇది నవాంశ. నాకు నవాంశ గురించి ఇంకా కొంత డెప్త్కి నేను అబ్జర్వ్ చేయాలనుకున్నాను. సో దానికోసం నేను కొంత ఈ ట్రాన్సిట్ గోచారం ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేశాను. అవి మన మీద డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ భర్త చాట్లో చూడడానికి అంత బాగానే ఉంటుంది. నవాంశలో గ్రహాలన్నీ కేంద్రాల్లో ఇరుక్కుని ఇలా ఉంటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు గోచారంలో ఈ చంద్రుడు కుజుడు ఇలా వాటి మీదకి మధ్యలో వెళితే కొంత ఆ టైం ఆ 2-3 అవర్స్ లేదంటే ఎంత లెంత్ ఉంటే ఆ లెంత్ మనం భర్త చాట్లో ఈ ఏలనాటి శని అలాంటి వెరిఫై చేస్తారు కదా, ఇలా నవాంశలు కూడా వెరిఫై చేసేవాళ్ళు ఉన్నారు. ఆ వెరిఫై చేసి ఆ పీరియడ్ ఆ 2 నెలలు 3 నెలలు ఓ నెల ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ కొంచెం వ్యావరింగ్ ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉంటాయి, సహజం అది. ఇంకో విషయం ఏంటంటే మనకి జగన్నాథ హర సాఫ్ట్వేర్లో ఇప్పుడు నవాంశ అనగానే నవాంశలో గ్రహాలన్నీ మనకు కనిపించేస్తాయి. నవాంశ ఇంకో విషయం ఏంటంటే పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్, అంటే ఒక నక్షత్ర పాదం ఎంతైతే ఉంటుందో ఆ నక్షత్ర పాదాన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్ డివైడ్ చేయింది. నాకు అన్ని చాట్లో కూడా సూపర్గా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేదంటే నవాంశ చక్రం, ఎందుకంటే క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని గురించి చాలా భలే ఎగ్జాంపుల్ ఉంటుంది. భర్త చాట్ అనేది మనిషి యొక్క శరీరం, అయితే నవాంశ అనేది ప్రాణం అంట. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో నవాంశ అనేది అంత ఇంపార్టెన్స్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ అనమాట అది. సరే, ఈ ట్రాన్సిట్ గోచారం కూడా భలే అబ్జర్వ్ చేయొచ్చు, చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. ఈవెన్ మనం ఒక 15 నిమిషాల లెవెల్కి వెళ్ళి కూడా ఇప్పుడు ఈ గోచారంలో మన మనసు ఎలా ఉంటుంది, మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా చెప్తుంది అనమాట నవాంశ. అలానే 9th హౌజ్ మామూలుగా ధర్మస్థానం ఇదంతా చెప్తారు కదా. సో క్యారెక్టర్, ఒక మనిషి యొక్క నిజంగా ఒరిజినల్గా ఏముంది, ఇంటర్నల్గా ఏముంటుంది బిహేవియరు ఇలాంటివన్నీ కూడా నవాంశ నుంచి రీడ్ చేస్తారు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది సరైన విధంగా మనకి గైడెన్స్ దొరకలేదు మన పెద్దవాళ్ళ నుంచి, అంటే సరైన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగలేదు. దానివల్ల ఏంటంటే చాలా విషయాలు మనం మిస్ అయిపోవడం, దాన్ని ఇంటర్ప్రిట్ చేయడంలో కొంత కన్ఫ్యూజ్ అవ్వడం, ఈ ఎక్స్పీరియన్స్ అంటే ప్రాక్టీసు ఇలాంటి అనేక పాయింట్స్ దాన్ని డీవియేట్ చేస్తాయి. సరే, ఇంకోటి జగన్నాథ హోరలో మనకి ఈ గ్రహం నవాంశలో ఇన్ని డిగ్రీలకు ఉంది అని చెప్పి ఇప్పుడు 9 భాగాలుగా డివైడ్ చేశారు కదా, మళ్ళీ దాన్ని 30 డిగ్రీలుగా వచ్చేటట్టు కూడా క్యాలిక్యులేషన్కి బలే ఇచ్చారు సాఫ్ట్వేర్లో, నాకు బాగా నచ్చింది. సో అలా మనం ఒక్కొక్క గ్రహం ఆ రాశిలో ఉన్నదే కాకుండా ఆ రాశిలో ఎన్ని డిగ్రీలకు ఉందో కూడా మనం ఈ జగన్నాథ హోరలో చూసుకోవచ్చు అనమాట. అది మరి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని మీరు తీసుకోవచ్చు అది. రైట్, నవాంశ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ దశాంశగా విడగొట్టారు, అంటే 10 భాగాలు. 10 భాగాలు అంటే మనకి ఉద్యోగం 10వ స్థానమే కదా. సో కాబట్టి ఉద్యోగము అవన్నీ చెప్తారనమాట. దానిలో ఇక ఒక వ్యక్తి బిజినెస్ చేస్తాడా లేదంటే గవర్నమెంట్ జాబ్ చేస్తాడా వ్యాపారం చేస్తాడా ఇలాంటివన్నీ కూడా ఆ కారక గ్రహాలు కారకత్వాలను బట్టి చెప్తూ ఉంటారు. తర్వాత షోడాంశ అంటే 12 భాగాలుగా డివైడ్ చేశారు మళ్ళీ. ఈ 12 భాగాలు ఏంటంటే మామూలుగా 12th హౌజ్ ఈ తల్లిదండ్రులు వీటి గురించి చెప్తుంది. తర్వాత తల్లిదండ్రులతో మనం బాగుంటామా, వాళ్ళు మనతో బాగుంటారా, మనం అన్నీ చేయగలుగుతామా లేదంటే పితృలు కింద చెప్తారు. అంటే పూర్వజన్మలో ఈ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నాయా ఇవన్నీ కూడా చూసి చెప్తూ ఉంటారనమాట. తర్వాత D16, ఈ D16 ఏం చేస్తుంది మామూలుగా, ఇది 4x4 4x4 16 అంటే ఇంకా దానికి హయ్యర్ వర్షన్ అనమాట. ఓకే, దీన్ని చూసి కూడా వాహనాలు, అంటే మామూలుగా చతుర్థం అనేది ఫిక్స్డ్ అసెట్స్, ఇదేంటి మూవబుల్ అసెట్స్. ఇప్పుడు బండి ఉంది, కారు ఉంది, డబ్బులు ఉన్నాయి, లిక్విడ్ క్యాష్ ఉంది, ఇవన్నీ కూడా మూవింగ్ అసెట్స్ కదా. సో ఇవన్నీ కూడా D16 నుంచి కూడా చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత D20,
ఇదేంటి స్పిరిచువాలిటీ, ఒక వ్యక్తికి మామూలుగా ఎలా ఉంటుంది స్పిరిచువాలిటీ, అంటే పూజ పునస్కారం ఆచారం ఇలాంటివి ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఈ 20 నుంచి చెప్తారు. తర్వాత 24 చార్ట్ నుంచి ఏం చెప్తారు వీళ్ళు, ఎడ్యుకేషన్ అంటే విద్య ఎలా వస్తుంది, ఉన్నత విద్య ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. తర్వాత 27 చార్ట్ నుంచి ఏం చెప్తారు, ప్రతి వ్యక్తికి పాజిటివ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, నెగిటివ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, పాజిటివ్గా ఎలా బిహేవ్, ప్లస్ పాయింట్స్ ఏంటి మనలో, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది గ్రహాలతోనే మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసి చెప్తారు. నెక్స్ట్ తర్వాత డి థర్టీ ఏం చెప్తుంది, ప్రతి మనిషికి ఒక నెగిటివ్ ఫార్చ్యూన్ అనేది ఉంటుంది, బ్యాడ్ అనేది ఉంటుంది, ఏదో బ్యాడ్ లక్ ఏదో ఉంటుంది కదా, సో ఆ బ్యాడ్ లక్ని చూడడానికి చెప్తారు. అసలు నేను కొన్ని కొన్ని క్లాసిక్స్లో చూస్తే స్టన్ అయ్యాను, డైరెక్ట్గా ఆ త్రింశాంశ ఆ D30 లగ్నాన్ని బేస్ చేసి పలానా లగ్నం వస్తే క్యారెక్టర్ ఇది అని చెప్పి డైరెక్ట్ జడ్జ్ చేసేస్తున్నారు. అసలు గ్రహాలు ఎక్కడున్నాయి ఆ త్రింశాంశలో, అది ఏంటి పొజిషన్ కూడా చూడట్లేదు, అంత స్టన్నింగ్ ప్రిడిక్షన్స్ వాళ్ళు ఇచ్చున్నారు. కాకపోతే మనం ఇప్పుడు ప్రాక్టీస్లో లేమంతే, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసేస్తున్నారు, అది అంత ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటాయి. కానీ ప్రతి విషయాన్ని మనం పబ్లిక్లో మాట్లాడలేకపోతూ ఉంటాం, కొన్ని విషయాల్ని మనం డైరెక్ట్గా చూసి నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట, అంటే ప్రాక్టీస్ చేసి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడలేదు, ఎందుకంటే ఈ త్రింశాంశలో ఒక మనిషి క్యారెక్టర్, ఫిమేల్ క్యారెక్టరు, బ్యాడ్ ఫార్చ్యూను ఇలాంటివి కూడా చెప్తూ ఉంటాడు. సరే పాయింట్ వచ్చింది కాబట్టి ఒక విషయం ఇంపార్టెంట్గా స్ట్రెస్ చేయాలనుకున్నాను. జ్యోతిషం అనేది సెల్ఫ్ రియలైజేషన్ సబ్జెక్ట్, ఎవడికి వాడు తెలుసుకుని ఏంటిదని తెలుసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఇది జరుగుతుంది అని చెప్పి ఎదుటోడికి మ్యాజిక్ చేసి చూపెట్టడానికి అయితే లేదు జ్యోతిషం. ఇంకోటి ఏంటిదనంటే అమ్మాయిల గురించి కానీ వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ ఇది కానీ ప్రిడిక్ట్ చేయకూడదని చెప్తుంది అమ్మవారు. అంటే ఆల్రెడీ శాపం ఉంది ఆ స్టోరీ అంతా, నేను ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పను కానీ, సో దానివల్ల చెప్పేవాడికి నెగిటివ్ తప్ప ఏమీ లేదు. ఈ సబ్జెక్ట్ని ఎదుటి వాళ్ళ యొక్క వాళ్ళని వాళ్ళు తెలుసుకునేటట్టు మనం ఏదైనా చెప్పగలిగితే చేయాలి, కౌన్సిలింగ్ లాగా చేయాలి, అంతే తప్ప ఇంకా వేరే దేనికి ఏమీ మిస్లీడింగ్కి చేయడం వల్ల బ్యాడ్ కర్మ మన అకౌంట్లో ఫామ్ అవుతుంది తప్ప ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఇంత తెలివితేటలు ఇంత సబ్జెక్టు ఉండి ఎంత తెలివి ఎక్కువ అయితే అంత ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టు తయారవుతుంది, ఎందుకంటే జ్యోతిష్యంతో గేమ్ అలా ఉంటుందన్నమాట. సరే డి వెయిట్ అవ్వకుండా మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. D45 ఏం చెప్తుందంటే మన మామగారు, అంటే పిల్లనిచ్చిన మామగారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి మనకు సపోర్ట్ ఎలా ఉంటుంది, ఆయనతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అత్తగారితో ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా D45 నుంచి చెప్పచ్చు అన్నమాట. D45 ఏం చేస్తుంది, మన తండ్రి, అంటే తండ్రి నుంచి వారసత్వం ఎలా ఉంటుంది, పేరు ప్రతిష్ట ఎలా మనకి అవి వస్తూ ఉంటాయి, వాళ్ళ నుంచి ఎలాంటి సహాయం దొరుకుతుంది, ఇదంతా చెప్తుంది. తర్వాత D60 ఇది షష్ఠ్యాంశ ఇలా చెప్తుంటారు. ఇదేంటంటే 2 నిమిషాల కాలంలోనే చార్ట్ మారిపోతూ ఉంటుంది అన్నమాట, సింపుల్గా 60 భాగాలు చేశారు కాబట్టి. ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏమన్నా మంచి పనులు చేసుకున్నామా గత జన్మలో, ఓకే మనం ఏమన్నా సాధించగలుగుతామా, అలాంటివన్నీ కూడా మనకి మేజర్ కర్మ ఏముంది లైఫ్లో, కర్మ రీడింగ్ అంటూ ఉంటారు. సో అలాంటి కర్మ అంటే మనం చేయబోయేది కావచ్చు, చేయాల్సింది కావచ్చు, ఇదంతా కూడా కర్మ కింద చెప్తారన్నమాట. ఓకే ఇదంతా కూడా మనకి ఇక్కడ D60 క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే తర్వాత నేను ఏదైతే అడిషనల్గా చెప్తున్నానో D150 నాడీ అంశ. ఓకే ఈ నాడీ అంశ 24 సెకండ్లకు మారిపోతూ ఉంటుంది కాబట్టి బర్త్ టైం అంతా సరిగా లేకపోతే దాన్ని మనం రీడ్ చేయకపోవడమే బెటర్. కాన్ఫిడెంట్గా బర్త్ టైం ఉంటేనే దాన్ని రీడ్ చేయాలి. కాన్ఫిడెంట్గా బర్త్ టైం అంటే మనం బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారి గాలి పీల్చుకోవడాన్ని బర్త్ టైంగా కన్సిడర్ చేస్తారు ఈ మహర్షులు. ఓ 15-16 మంది రకరకాలుగా రాశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి క్యాలిక్యులేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడు, ఓకే రొమాన్స్ స్టార్ట్ అయింది, ఈ టైంనే డైరెక్ట్గా బర్త్ టైంగా కన్సిడర్ చేస్తాడు. ఓకే ఒక బిడ్డ పుట్టాడు, అసలు కన్సెప్షన్ ఎప్పుడు జరిగింది, దాని నుంచి 9 నెలలు వెనక్కి లెక్క కట్టి ఫలానా లగ్నంలో జరిగింది, ఫలానా టైంలో జరిగింది కాబట్టి ఇది ఒరిజినల్, సో ఇది బర్త్ టైం, ఎందుకంటే ఇది మూలం కాబట్టి ఇది బర్త్ టైం, ఇలా రకరకాలుగా క్యాలిక్యులేట్ చేశారు. కానీ మన ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది మాత్రం, బిడ్డ పుట్టి భూమి మీద పడ్డం తర్వాత మొదటగా ఎప్పుడైతే గాలి పీల్చుకుంటాడో, శ్వాస పీల్చుకుంటాడో, అప్పుడు దాన్ని బర్త్ టైంగా కన్సిడర్ చేస్తాం. మనం నోట్ చేస్తాం, స్టాప్ వాచ్ పెట్టి కూడా నోట్ చేయొచ్చు. కానీ వాడు పీల్చుకుని క్యారమ్ అనే దానికి 10 సెకండ్లు, 1 నిమిషం, 6 నిమిషం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. సో మనకి ఇంతలోనే మనకి D150 మారిపోద్ది అన్నమాట, సో దాన్ని పూర్తిగా జడ్జ్ చేయలేకపోతుంటాం. సో ఎనీవే ఇవన్నీ ఈ విధంగా తెలుపుతున్నాయి. సో ఇవన్నీ ఏమున్నాయనేది చెప్పేశాను, అయిపోయింది.
ఫైనల్ కంక్లూషన్ ఎలా రీడ్ చేయాలి. ఒక సింపుల్ ఒక చార్ట్ వేసేసి ఏదో ఒక డివినల్ చార్ట్ అనుకోండి, ఏదో ఒక వర్గచక్రం అనుకోండి, ఎలా చెయ్యాలి అనేది ఒక 4 పాయింట్లలో ఈజీగా చెప్పేసేసి మనం దీన్ని ఫినిష్ చేసేద్దాం. ఓకే, రైట్. నేను ఎగ్జాంపుల్కి చార్ట్ వేసుకున్నాను, కుంభలగ్నం వచ్చింది, లగ్నంలో గురువు ఉన్నాడు, లగ్నాధిపతి శని అని వాడు లాభంలో ఉన్నాడు, దశమాధిపతి కుజుడు దశమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. మనం D10 ఉద్యోగం కోసం దశాంశ రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఊరికే ఎగ్జాంపుల్, రూల్ నెంబర్ 1, మనకి చార్ట్లో ఏదైతే చూస్తున్నామో ఉద్యోగం బాగుందా, సింపుల్గా మనకి దశమాధిపతి దశమంలో ఉన్నాడు, లగ్నాధిపతి బాగున్నాడు కాబట్టి బాగుంది. లగ్నాధిపతి ఉపచయ స్థానంలో ఉన్నాడు అంటే 11వ స్థానంలో ఉన్నాడు అంటే కష్టపడి సాధిస్తే రిజల్ట్ తెచ్చుకోగలుగుతాడు. దశమాధిపతి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి కష్టపడి సాధించుకోవడం వల్ల మంచి పొజిషన్కి వెళతాడు అనేది చార్ట్ చూడంగానే అర్థమైపోయింది. మళ్ళీ మనం దశాంశకి వెళ్ళాలి. లగ్నం మిథున లగ్నం అయింది, ఇది ఈ లగ్నానికి మిత్రలగ్నం. సో మిత్రలగ్నం అయితే అడ్వాంటేజ్. ఓకే, జస్ట్ ఒక రూల్ అన్నమాట. లగ్నంలో శని భగవానుడు ఉన్నాడు. ఓకే, లగ్నాధిపతి అక్కడ లగ్నాధిపతి ఎవరు, బుధుడు. మనం చూడాల్సింది ఎవరు, మనం ఆ చార్ట్ని విడిగా అలానే చూడాలి, దీంతో సంబంధం లేదు. ఇప్పుడు మనకి డైరెక్ట్గా అలా చూడండి, మిథున లగ్నం అయింది, లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు, లగ్నాధిపతి బాగున్నాడా, దశాంశ లగ్నం దేనికోసం చేసాం, ఉద్యోగం కోసం చేసాం కాబట్టి అక్కడ లగ్నం అక్కడ లగ్నాధిపతిని చూసుకోవాలి, బలంగా ఉన్నాయి బాగున్నాయి, వెరీ గుడ్ పాయింట్ నెంబర్ 1, స్కోర్ 1 వచ్చింది. తర్వాత అక్కడ దశమాధిపతి ఎవరు, గురువు. ఆ గురువు అనేవాడు 6వ ఇంట్లో ఉన్నాడు, అది ఉపచయ స్థానం అవుతుంది, దుస్థానం అవుతుంది, అంటే 50-50 దానికి 100 మార్క్స్ ఎగిలేం. ఓకే, అంటే ఇప్పుడు ఒక 2వ పాయింట్లో కొంత దెబ్బతిన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దశమాధిపతి అనేవాడు అక్కడ బాగున్నాడా లేదో చూసుకోవాలి. ఓకే, ఇక్కడ దశమాధిపతి అనేవాడు ఆ మిథున లగ్నానికి మనకి దశమంలో క్లియర్గా కనిపిస్తున్నాడు. సో కాబట్టి దశమాధిపతి ఒక రకంగా భావోత్తమం అయ్యాడు. ఓకే, అంటే మంచి, ఇక్కడ ఎక్కడ 10లో ఉంటే అక్కడ కూడా 10లో ఉన్నాడు అనమాట. సో కాబట్టి అది మంచిదన్నమాట. ఇలా మనం వాటిని అనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో అక్కడ కొన్ని మార్కులు దెబ్బతిన్నాయి, అంటే 30 మార్కుల్లో 25 మార్కులే వచ్చాయి, ఓ 5 మార్కులు పోయాయి, ఎందుకంటే గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల పోయాయి, మనకి అది అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు దశలాడు ఎవరు, ఇప్పుడు ప్రజెంట్, ప్రజెంట్ దశ ఇంపార్టెంట్ కదా, వాడికి పోయిందని అర్థమైంది ప్రజెంట్ దశ. ఒకవేళ గురుదేశ అనుకో, వాడికి ఉద్యోగంలో అంత ఇంప్రూవ్మెంట్ రాదు, ఎందుకంటే ఆ గురువు ఉపచయ స్థానంలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ చేస్తూనే రిజల్ట్ తెచ్చుకోవాలి తప్ప ఈజీగా రాదనేది అర్థమైపోయింది. సార్ నాకు ఏం వద్దు, నాకు ఈజీగా చెప్పండి అని అంటే, డైరెక్ట్ నీ దశలాడు ఆ లగ్నానికి ఏ స్థానాల్లో ఉన్నాడో చూసుకో. అంటే ఇప్పుడు ఉదాహరణకి కుంభలగ్నం అయింది, ఏ రవో ఏ చంద్రుడో ఏదో జరుగుతున్నాడు, సంబంధమే లేదు వాడు, ఆ దశలాడు ఆ ఈ దశాంశ లగ్నానికి మంచి స్థానాల్లో కేంద్ర కోణాల్లో కనుకుంటే మంచి రిజల్ట్ ఇస్తాడు, లేనట్లయితే 6, 8, 12 స్థానాలు ఉంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాదు అని చెప్పేస్తున్నాడు. అదే చంద్రదశ జరిగిందనుకో, ఇప్పుడు ఆ చంద్రదశ అంటే సార్ ఆ మిథున లగ్నం అయింది కాబట్టి వాడు ఇక్కడ మరి మిత్రుడా శత్రువా, అవి ఏం అవసరం లేదు, ఇక్కడ ఈ దశ లార్డ్ అనేవాడు చూసుకుంటే సరిపోతుంది మనం, వాడు ఈ లగ్నానికి మిత్రుడా, సరే ఈ లగ్నానికి ఇక్కడ మిత్రుడు అయ్యాడు, మరి దశాంశ లగ్నానికి మరి మిత్రుడు కాలేదు, మరి ఇలాంటప్పుడు ఎలా, ఇలాంటి కొత్త డౌట్లు ఏం అవసరం లేదు. మనం సింపుల్గా ఒక 10-15 రూల్ పెట్టుకుంటాం కదా, అదే రూల్ అప్లై చేసుకుంటా వెళ్ళిపోతే మనకు రిజల్ట్స్ అనేది క్లియర్గా వస్తాయి. ఎంత కన్ఫ్యూజన్, ఎక్కువ రూల్స్ పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజన్ అవసరం లేదు. సింపుల్ రూల్, అక్కడ దశాంశ లగ్నానికి చంద్రుడు కోణంలో ఉన్నాడు మంచిది, బుధుడి చేత చూడబడుతున్నాడు మంచిది, సో కుజుడి చేత కూడా అష్టమ దృష్టి చేత చూడబడుతున్నాడు, అది కొంచెం నెగిటివ్, కానీ అక్కడ దశమంలో ఉంటూ విశేష దృష్టితో చూస్తున్నాడు, సరే ఓకే అది బెటర్, ఎందుకంటే దశమంలో ఉంటూ ధనాధిపతి అయిన చంద్రుని చూస్తున్నాడు. అలా మనం బర్త్ చార్ట్ని ఎలా అనలైజ్ చేస్తామో అలా అనలైజ్ చేస్తూ వెళ్ళడమే. తర్వాత ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి వర్గ చార్ట్ సంబంధించి. ఓకే, ఆ రూల్స్ అన్నీ రేపు చార్ట్ రీడ్ చేసేటప్పుడు ఒక్కొక్క చార్ట్కి నేను చెప్తూ వెళ్తాను, ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఏమీ లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, అక్కడ ఏదైతే చార్ట్ చూస్తామో అక్కడ లగ్నాధిపతి బాగుండాలి, దేనికోసం చూస్తున్నాం, ఉద్యోగం కోసం చూస్తున్నాం కాబట్టి 10వ స్థానాధిపతి చూడు,
సంతానం కోసం చూసావు, పంచమాధిపతిని చూడు, ఓకే, సప్తాంశంలో పంచమాధిపతిని చూడు, వివాహం కోసం చూసాం, నవాంశంలో సప్తమాధిపతిని చూడాలి. అలా మనం దేనికోసం చూస్తున్నామో ఇక్కడ అక్కడ రెండు బాగున్నాయో లేదో వెరిఫై చేసుకుని కొన్ని మార్కులు ఇచ్చుకోవాలి. ఇప్పుడు మీరు మొదట స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఆ మార్కులు ఎలా ఇచ్చుకోవాలి ఏంటిది అనేది తెలీదు. ఓకే, సో రేపు కొన్ని చార్ట్స్ చూస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, ఉచ్చక్షేత్రంలో ఉన్నాడా, కోణంలో ఉన్నాడా, కేంద్రంలో ఉన్నాడా, దాన్ని ఇంకో శుభగ్రహం చూస్తుందా చూడట్లేదా, ఇలా మార్క్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, మీరు ఇచ్చుకోవచ్చు, అంటే ఉచ్చులో ఉన్నాడు, ఓకే, ఉచ్చులో ఉంటూ దుస్థానంలో ఉంటాడు అప్పుడు పనికిరాడు, ఉచ్చులో ఉన్న దుస్థానంలో ఉంటే రిజల్ట్ ఇవ్వడు వాడు. ఫస్ట్ స్థానం ఇంపార్టెంట్, పొజిషన్ ఇంపార్టెంట్, తర్వాత వాడు ఉచ్చులో ఉన్నాడు, శుభగ్రహం చేర్చబడ్డాడు, లగ్నానికి యోగ కారకుడితో కలిసి ఉన్నాడు, ఇలా మనం రూల్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సార్ వేరే వేరే ఉన్నాయి కదా, అష్టక వర్గం ఉంది లేదనంటే ఇంకోటి ఏదో ఉంది, షడ్బలాలని అవన్నీ వచ్చి తీసుకురావాలా అంటే ఇక్కడ అయ్యేం అవసరం లేదు, డైరెక్ట్గా దీన్ని ఇలా చూసుకుందాం, తర్వాత అవన్నీ డిసైడ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దశలాడిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు రేటింగ్ ఇచ్చుకుంటారు కదా, అంటే షడ్బలాల్లో బాగున్నాడు ఇలాంటి, అలా రేటింగ్స్ మీరు ఇచ్చుకోండి, వాటిని కంపేర్ చేసుకోండి. కాంప్లికేషన్ తెచ్చుకోకూడదు, టూ మచ్గా పెద్దగా చేసుకోకూడదు, అది చినికి చినికి పెద్దగా అయిపోద్ది అన్నమాట. సో కాబట్టి క్రిస్పీగా సింపుల్గా రూల్స్ పెట్టుకోవాలి. ఇవి చదువుతున్నప్పుడు నేను ఒక చిన్న ఆర్టికల్ లాంటి చదివాను, దానిలో మంచి రూల్స్ ఇచ్చాడు. ఆ రూల్స్ ఒక్కొక్క చార్ట్ చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను, ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక పాయింట్ చెప్తాను, ఉదాహరణకి ప్రతి దగ్గర కూడా, ఉదాహరణకి మీకు ఇక్కడ లాభంలో శని ఉన్నాడు కదా, ప్రతి చార్ట్లోనూ లాభంలో శని కనబడుతూ వెళ్ళాడు అనుకోండి మంచిది, అంటే శని జరుగుతున్నప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు, ఓకే, పాజిటివ్ రిజల్ట్స్. ఏ చార్ట్లలో, రెండు చార్ట్లలో ఉన్నాడు మంచిది, మూడు చార్ట్లలో ఉన్నాడు సూపర్, నాలుగు చార్ట్లలో ఉన్నాడు సూపర్, ఐదు చార్ట్లలో ఉన్నాడు అంటే 16 చార్ట్లలో దాదాపు 8-9 చార్ట్లలో ఉన్నాడు అనుకో, ఆ ప్లానెట్ సూపర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు ఆ దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చేస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు అన్నమాట, అంత ఈజీగా. మనం ఏముంది ఆ 16 చార్ట్లు ప్రింట్ తీసుకుని ఇలా పెట్టుకుంటే టిక్కులు కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నమాట, అంత సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ప్రిడిక్షను అవన్నీ ఇంటర్ప్రిటేషను తర్వాత సంగతి, క్యాలిక్యులేషన్ వచ్చేస్తుందిగా, బాగుంది బాగాలేదు అని మనకు తెలిస్తే చాలుగా, తర్వాత అది ఎందుకు బాగుంది, దేనిలో బాగుంది, దేనిలో బాగోలేదు అనేది చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు కుంభలగ్నానికి ఏ కుజదశ జరుగుతుంది, అంటే 3-10 స్థానాధిపతి అండ్ అన్నదమ్ముల గురించి, ఉద్యోగం గురించి ఉంటాయి. అన్నదమ్ముల గురించి అంటే దేర్ఘకాలం చూడడం, తర్వాత నెక్స్ట్ ఉద్యోగం అంటే దశాంశ చూడడం, ఈ రెండు చార్ట్ని పరీక్షగా పరిశీలించుకుంటే సరిపోద్ది. సార్ ఆ కుజుడు మళ్ళీ అనురాధ నక్షత్రంలో ఉండొచ్చు, లేదంటే విశాఖలో ఉండొచ్చు, లేదంటే జాస్ట్లో ఉండొచ్చు. జాస్ట్లో ఉన్నాడు, అరే జాస్ట్లో ఉన్నాడు కదా, మరి పరిస్థితి ఎలా అంటే, అంటే అష్టమ స్థానం ఆపరేట్ అవుతుంది, పంచమ స్థానం ఆపరేట్ అవుతుంది, అప్పుడు పిల్లలకు సంబంధించి D7 చార్ట్ చూడడం, తర్వాత నెక్స్ట్ అష్టమ ఆరోగ్యం గురించి కదా, మనకి దేర్ఘకాలంలో ఆరోగ్యం గురించి డిస్కస్ చేశారు కదా ఆల్రెడీ, ఆ దేర్ఘకాలం గురించి చూడాలి. అలానే నెక్స్ట్ ఈ షష్ఠాంశ ఇవన్నీ కూడా మనకి ఏదైనా ఆరోగ్యపరమైన ఏదైనా కర్మ ఉండుండొచ్చు, అందుకని షష్ఠాంశని ఇలాంటివి కూడా రీడ్ చేస్తారన్నమాట. ఓకే, ఇంకొక చిన్న పాయింట్ ఉంది అది చెప్తాను. ఓకే, అది చెప్పేసి కంక్లూడ్ చేయను. సరే, మీకు ఇదంతా కూడా ఇంతే, డివిజనల్ చార్ట్స్ ఇలా సింపుల్గా రీడ్ చేయొచ్చు, కన్ఫ్యూజన్ ఏమి లేదు, రూల్స్ పెరగకుండా జస్ట్ ఇది ఒక ఇంట్రడక్షన్ కాబట్టి ఇక్కడ వరకు ఆపేస్తాను. ఇంతకుమించి ఏమి ఉండదు, ఇంతకుమించి కూడా నేనేమి టూ మచ్గా చెప్పను, అక్కడికక్కడికి రూల్స్ వేరేగా కొంచెం అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటాయి, ఈజీగా ఎలా రీడ్ చేయాలనేదే చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే టూ మచ్గా గుర్తుపెట్టుకోవడం, టూ మచ్గా ఆలోచించడం వల్ల ఏమీ రాదు, సింపుల్గా ఆలోచించడం వల్లనే మనం ఎక్కువగా ఏదైనా చేయగలుగుతాం. ఓకే, మామూలుగా. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అన్నా కదా చెప్తాను. లగ్నం అనేది మనం, పదే అనేది మన ఉద్యోగం, ఈ జన్మలో మనం చేయబోయే ఉద్యోగం అదంతా చెప్తాడనమాట. ఓకే, తర్వాత ఉద్యోగానికి వేరే వేరే భావాలు కూడా చూస్తూ ఉంటారు, ఏంటిది, రెండో స్థానం చూస్తారు, ఆరో స్థానం చూస్తారు, పదో స్థానం చూస్తారు, అవి ఎలా అనేది ఒక లాజిక్ చెప్తారు. రెండో స్థానం ఎందుకు చూస్తున్నారంటే అది డబ్బులకు సంబంధించి, ఒక వ్యక్తికి దేని ద్వారా డబ్బులు వచ్చేదానికి అవకాశం, శుక్రుడు ఉన్నాడు, శుక్రకారకత్వం మూలంగా స్త్రీధనం వస్తుంది అలా చెప్తాడనమాట. ఓకే, లేదంటే రవి ఉన్నాడు, సో ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ పొందుతాడు అనేది చెప్తాడనమాట, ఏ కారకత్వం ద్వారా వస్తుంది అనేది చెప్తాడు. ఇప్పుడు 10 మనకి ఉద్యోగం అర్థమైపోయింది, తర్వాత మనకి 9వ స్థానం గత జన్మ అని చెప్పాడు,
ఈ 9 నుంచి 10 ఆరో స్థానం అవుతుంది అన్నమాట. అంటే ఈ ఆరో స్థానం మనకి ఉద్యోగ స్థానంగా తీసుకుంటాం. అంటే గత జన్మలో ఏదో చేసాము, దానిలో ఇంకా కొంత ఇన్కంప్లీట్ వర్క్ ఉంది, హోంవర్క్ పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ హోంవర్క్ ఇక్కడ మనం చేయాలి. అది గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ఏమవచ్చు. సో ఆరులో ఉన్న గ్రహాలు ఏవైతే చెప్తాయో, బాబు గత జన్మలో నువ్వు సగమే చేసొచ్చో, మిగిలినవన్నీ ఇక్కడ కంప్లీట్ చేయాలి నువ్వు అని చెప్పేసి మనకు ఆ వర్క్ ఇవ్వడం అన్నమాట. ఇలా మనం ఈ పదో స్థానంలో దాంతోనే కాకుండా ఈ ఆరో స్థానంతో కూడా మనం వెరిఫై చేస్తాం. తర్వాత భావాత్ భావం చెప్తారు, 10 నుంచి 10 అంటే అది 7వ స్థానం అవుతుంది. దాన్ని సూక్ష్మ కర్మస్థానం అంటారు. ఇది కూడా వ్యాపారము, ఉద్యోగము, వైవాహిక జీవితం వీటి నుంచి కూడా డీటెయిల్డ్గా చెప్తూ ఉంటారు. ఓకే, శని ఉద్యోగానికి కారణమవుతాడు, బుధుడు వ్యాపారానికి కారణమవుతాడు. మళ్ళీ ఆ గ్రహం నుంచి 10లో ఏముంది అలా చూస్తారు, బుధుడి నుంచి 10లో ఏమున్నాయి అలా చూస్తారు, అలా వ్యాపారం అయితే ఒకటి ఇలా చూస్తారు. మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకా చాలా రూల్స్ చెప్తూ ఉంటారు. ఓకే, కాబట్టి మనం ఫస్ట్ ఒక ప్యాటర్న్, ఫస్ట్ ఒకటి కంప్లీట్ చేసి రెండో రూల్ నేర్చుకోవాలి. అలానే ఇప్పుడు ఇది మీకు అర్థమైపోయింది, ఇలా ప్రాక్టీస్ కాకుండా ఇంకో రూల్కి వెళ్ళిపోతే మనకి కన్ఫ్యూజన్, అరే రూల్స్ అన్నీ ఎక్కువైపోయి హెడేక్ వచ్చేసి మంచి కాఫీ కావాలనిపిస్తుంది. సో ఇవన్నీ కాకుండా ఇక్కడ వరకు మనం ఆపేద్దాము. ఇప్పుడు మనకి డివిజనల్ జాట్స్ గురించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ హౌజెస్ గురించి కూడా ఒక వీడియో ఆల్రెడీ చేశాను, అది కూడా మరి ఒకసారి చూడండి. ఓకే, ఆ ఇంపార్టెన్స్ ఇప్పుడు ఓవర్లాప్ అవుతూ ఉంటాయి కదా, నేనేం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ష్యూర్, సింపుల్గా రీడ్ చేస్తాను, 1-2 సార్లు చెప్తాను, మీకు దాని మీద ఒక గ్రిప్ వచ్చేస్తుంది ఈజీగా. ఎలా క్యాలిక్యులేషన్ పార్ట్ చెప్పను, మీరు అడగండి మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే అదంతా మీకు సాఫ్ట్వేర్లలో ఉంది. ఉన్నదాన్నే నేర్చుకుని ఇప్పుడు చేసేది ఏముంది, ఇప్పుడు దశ భుక్తిని ఎలా కనుక్కోవాలి, శేషాన్ని ఎలా కనుక్కోవాలి, ఇవి ఇట్లాంటివి ఏమి అవసరం లేదు, అవన్నీ సాఫ్ట్వేర్లో ఉన్నాయి. ఏదన్నా పాత పుస్తకాలు క్లాసిక్స్లో ఉంటే చదువుకోండి. ఓకే, రైట్. నాకు తెలిసి డివిజనల్ చార్ట్స్ మంచి క్లారిటీతో ఇంట్రడక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ D1 చెప్పేశాం కాబట్టి ఇంకా 15 డివిజనల్ చార్ట్స్ చెప్పాలి. దాంతోపాటు నాడీ కూడా ఉంది కదా, దాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ స్కోరింగ్ పాయింట్స్ వాటి గురించి కూడా ఎక్కడొక్కడ క్లారిటీ ఇస్తూ వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. మనం ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మనం వెస్టర్న్ ఆల్రెడీ రెడీ ఉంది. ఇది అయిపోగానే అంటే డివిజనల్ చార్ట్స్ మొత్తం 16 వర్గచక్రాల గురించి మనం డిస్కస్ చేసేసుకున్న తర్వాత వెస్టర్న్ రెడీగా ఉంది, వెస్టర్న్ వచ్చేస్తుంది. కామెంట్స్ చేయండి, రిప్లై చేయట్లేదని టెన్షన్ పడకండి, ఆటోమేటిక్గా మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. తర్వాత మీరు మీ వెనక్కి వచ్చేసి మీ కామెంట్స్ మీరు చదువుకుంటే మీ ఆన్సర్స్ మీకే వచ్చేస్తాయి. ఓకే, వీలైనప్పుడు నేను కూడా రెస్పాండ్ అయ్యేదానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.